నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం అధికార విపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేతల తీరు ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పీలేరులో తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కార్యక్రమాలకు హాజరయ్యారు. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చాలా రోజుల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తీరు సర్వత్రా చర్చ సాగుతోంది. వైసీపీ మంత్రి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం తొలి నుంచి టీడీపీని వ్యతిరేకిస్తూ వచ్చింది. 2014 రాష్ట్ర విభజనతో కిరణ్ రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అప్పటికే కాంగ్రెస్ లో చీఫ్ విప్ గా, స్పీకర్ గా, సీఎంగా కిరణ్ పనిచేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతున్న సమయంలోనే ప్రస్తుత వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కిరణ్ కు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. 2009 వైఎస్ఆర్ రెండోసారి గెలిచిన తర్వాత పెద్దిరెడ్డికి తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. అదే సమయంలో కిరణ్ ను స్పీకర్ గా ఎంపిక చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య కేబినెట్ లోను పెద్దిరెడ్డి మంత్రిగా కొనసాగారు. కిరణ్ సీఎం అవడంతో పెద్దిరెడ్డికి మంత్రిగా అవకాశం దక్కలేదు. ఆ తర్వాత పెద్దిరెడ్డి వైసీపీలో చేరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. 2014 తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. కిషోర్ టీడీపీలో చేరడం కిరణ్ కు నచ్చలేదని కొందరు చెబితే, అన్నకు చెప్పిన తర్వాతనే కిషోర్ టీడీపీలో చేరారు అని నియోజకవర్గంలో ప్రచారం ఉంది. కిరణ్ మాత్రం టీడీపీకి దూరంగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు కిరణ్ కొన్ని ఆహ్వానాల్లో పాల్గొనేందుకు పీలేరు వచ్చారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంతో పాటుగా పీలేరులోనూ గెలుపు మంత్రి పెద్దిరెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఎలాగైనా గెలిచి మంత్రి పెద్దిరెడ్డికి షాక్ ఇవ్వాలనేది నల్లారి బ్రదర్స్ ఆలోచన. అయితే జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న పెద్దిరెడ్డికి ఈ రెండు నియోజకవర్గాలు కీలకంగా మారుతున్నాయి. అయితే తమ్ముడికి దగ్గరగా టీడీపీకి దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా రానున్న ఎన్నికల వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.